హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జల్ల చేప కోసం తెలుసుకుందాం. దీనిని షింగర్ ఫిష్ అని కూడా అంటారు. ఇది దీనివల్ల యూజెస్ ఏంటో, నష్టాలు ఏంటో తెలుసుకుందాం. చూడండి, జల్ల చేపని చాలా శుభ్రం చేయాలి. పూర్తిగా దానిపైన బ్లాక్ కలర్ పోయే వరకు కూడా తోమి, దాని తర్వాత దానిలో ఉన్న ముందు గుడ్లను తీసేయాలి. చూడండి, గుడ్లు ఉంటాయి. ఈ గుడ్లు చాలా మంచి మనిషి శరీరానికి కానీ ఆరోగ్యానికి కానీ చాలా మంచి మాట. అవి గుడ్లు తీశారు చూడండి. అవి గుడ్లు చాలామంది చేపలు పిల్లల్ని పెట్టవు, గుడ్లే పెడతాయన్నారు. ఇవి గుడ్లు పెట్టే చేపలు. జల్ల గుడ్లు పెడుతుంది, అది కూడా చాలా పెద్దగా. ఈ చేపలో గుడ్లు పెద్దగా ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ జల్లని కటింగ్ చేస్తున్నారు. ఈ కటింగ్ చేసిన తర్వాత వీటి ముక్కల్ని మనం ఏం చేయాలంటే, పులుసు పెట్టుకుని తినాలి, ఎగిరి పెట్టకూడదు. పులుసు పెట్టుకోవాలి. ఈ పులుసు కూర చాలా బాగుంటుంది అన్నమాట. జల్ల పులుసు చాలా బాగుంటుంది. ఇది మనిషిలో ఉండేటువంటి స్ట్రెస్ని తగ్గిస్తుందంట. అలాగే స్ట్రెస్సే కాకుండా ఇది వాతం కూడా చేస్తుంది. ఎక్కువగా తినకూడదు, వాతం చేస్తుంది అన్నమాట. ఈ వాతం ఎక్కువ తినడం వల్ల వాతం చేసి జ్వరం, అది జలుబు చేస్తుంది. అలా కాకుండా ఇది గుడ్లు చూడండి, గుడ్లు. దీని తర్వాత గుడ్లు. ఈ గుడ్లు చాలా పెద్దగా ఉంటాయి. ఈ గుడ్లు వండుకొని తినడం వల్ల కూరలో వేసేస్తారన్నమాట. దాంట్లో పాలు ఇంకా కూర వండుతున్నప్పుడు దాంట్లో వేసేస్తారు. మనం గుడ్లు ఎలాగో ఉంటాయో అలాగే ఇవి కూడా తయారైపోతాయి. ఇగో చూడండి గుడ్లు. ఈ గుడ్లు తినడం వల్ల మనిషి బీపీ, షుగరు తగ్గుతుందని చాలామంది చెబుతున్నారు. ఈ గుడ్లని తీసుకున్నాం. తర్వాత వంజరం కోసం తెలుసుకుందాం. వంజరము ఏంటండి, ఇండియన్ షీర్ ఫిష్ అంటారు. అలాగే ఇండో వాషన్ కింగ్ ఫిష్ అని కూడా అంటారు. ఈ వంజరం కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వంజరాన్ని కూడా శుభ్రంగా పైన ఉండేటువంటి పొరని తీసేయాలి. ఆ పొరను తీసిన తర్వాత ముక్కలుగా కొయ్యాలి. ముక్కలుగా కోసిన తర్వాత దీన్ని ఫ్రై కానీ ఎగురు కానీ చేసుకుని తినాలి. చూడండి, అదిగోండి పైన ఉండేటువంటి పొర అంతా కూడా అంటే తీసేస్తున్నారు అన్నమాట. మనం క్లీన్ చేస్తున్నారు అన్నమాట. ఈ క్లీన్ చేసిన తర్వాత ముక్కలుగా కోస్తారు. క్లీన్ చేస్తున్నారు కదా, ఆ బ్లాక్ అంతా క్లీన్ చేసేస్తారు. బ్లాక్ అంతా క్లీన్ చేసేసి ముక్కలుగా కోయటం జరుగుతుంది. చూడండి, ఈ ముక్కలుగా కోసి దీన్ని ఎగురు కానీ ఫ్రై కానీ చేసుకుని తినాలి. దీంట్లో ఎక్కువగా విటమిన్ డి ఎక్కువగా లభిస్తుందంట. విటమిన్ డితో పాటు ఇంకా ప్రోటీన్లు కూడా ఉంటాయి. విటమిన్ డి అంటే సూర్యరశ్మిలో ఉండేటువంటి మనకి విటమిన్ డి లతో ఈ చేపలో కూడా విటమిన్ డి అధికంగా ఉంటుందంట అని దీని మీద ప్రయోగాలు చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. విటమిన్ డి ఎక్కువగా ఉంటుందని, ప్లస్ ఒమేగా 3 ఫ్లాటీ యాసిడ్లు. ఒమేగా 3 ఫ్లాటీ యాసిడ్లు అంటే మనిషిలో ఉండేటువంటి కొవ్వుని కరిగేస్తాయండి. ఒమేగా 3 ఫ్లాటీ అటువంటి దీంట్లో కూడా అధికంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్లాటీ ఆమ్లాలు. అలాగే ఈ చేప తినడం వల్ల మనిషి యొక్క మెదడు చురుగ్గా పనిచేస్తుందంట. మనిషి యొక్క మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే కంటి చూపు కూడా బాగా కనపడుతుందంట. ఈ చేప తినడం వల్ల కంటి చూపు బాగా కనపడటం జరుగుతుంది. ఈ చేపని బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఇది కొద్దిగా మాత్రమే తినటం మంచిది. ఒక బాలింతగా ఉన్నప్పుడు కానీ, గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు కానీ ఈ చేపను తినడం మానేయటం మంచిదని కూడా కొంతమంది చెబుతారు. ఈ చేపని చూడండి మొత్తం ముక్కలుగా కోసేశారు. ఈ తల భాగం కోస్తున్నాడు, తల భాగం. దీంట్లో చెంకులు కూడా తింటారంట. చెంకులు చాలా చేపలు చెంకులు పడేస్తారు, ఈ చేపలో చెంకులు కూడా వండుకోవడం మంచిది.